హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను రెండు మసాలా కర్రీస్ అయితే చేసి చూపించబోతున్నానండి కానీ ఒక విషయంలో చాలా బాధ అనిపిస్తుంది ఇప్పటికే నేను చాలా వీడియోస్ చేశాను ఒక ఫైవ్ హండ్రెడ్ అబవ్ వీడియోస్ అయితే చేశాను ఆయన నాకు మోనటైజేషన్ అయితే అవ్వలేదు చాలా బాధగా ఉంది వీడియోస్ చేయాలంటే చిరాగ్గా కూడా ఉంది కానీ ఒక్కసారిగా అలవాటు పడ్డాను కాబట్టి మళ్ళీ మళ్ళీ చేయాలి అనిపిస్తుంది కానీ ఎప్పుడు మోనిటేషన్ అవుతుంది అన్నది తెలియటం లేదు ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఇప్పుడైతే క్యాప్సికమ్ టమాటో మసాలా కర్రీ చేసుకుందాం ఇలా జీలకర్ర దోసపప్పు అల్లం వెల్లుల్లి కొబ్బరి ధనియాలు నువ్వులు పల్లీలు బిర్యానీ ఆకు ఇలా మసాలా అంతా తీసేసుకొని పక్కన పెట్టకండి మనం తీసుకున్న టమాటాలు నెక్స్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యాప్సికమ్ ఇలా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక కళాయి పెట్టేసుకొని ముందు పల్లీలు వేసుకొని కొబ్బరి ముక్కలు వేసుకొని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మిగతావన్నీ కూడా వేయాలండి ఎందుకంటే మసాలా అంతా కూడా వేసేసినట్టయితే చిన్న చిన్నగా ఉన్న ఈ పప్పు జీలకర్రలు అన్నవి మాడిపోతాయి ఈ పల్లీలు అన్నవి వేగవు అనమాట ముందు పల్లీలు కొబ్బరి ఇవన్నీ వేసుకొని వేగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మంచి స్మెల్ వచ్చేంత వరకు ఇలా వేసేసుకోండి అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసేసుకోవాలండి ఇలా ఉల్లిపాయలు కూడా హాఫ్ బాయిల్ అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ ఉల్లిపాయల్ని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న మసాలా దినుసులు ఒక మిక్సీ జార్లో వేసేసుకొని బాగా ఫైన్గా పౌడర్ అయితే చేసేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కచ్చాపచ్చగా పౌడర్ అయిన తర్వాత మనం హాఫ్ బాయిల్ చేసుకున్న ఉల్లిపాయల్లోని ఒక మూడు ఎండుమిర్చి వేయండి మంచి కలర్ వస్తుందన్నమాట కర్రీ ఎండుమిర్చి వేయడం వల్ల దానికోసమేనండి ఇలా వేసాక ఇది కూడా మసాలాలో వేసేసుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి మొత్తం మసాలా అంతా తీసేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోండి ఈ వీడియో నేను ఆల్రెడీ సపరేట్గా కావాలంటే ముందుగానే పోస్ట్ చేశానండి ఇది మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేస్తున్నాను నేను ఇలా కొంచెం వాటర్ వేసి మళ్ళీ మెత్తగా పేస్ట్ చేసేసుకోండి అదే ఆయిల్లోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని జీల్ కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసేసి ఒకసారి బాగా కలపాలి ఆ కలిపిన దానిలో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాన్ని వేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఫ్రై చేయండి దీనిలోనే కొంచెం పసుపు మన టేస్ట్కి తగ్గట్టుగా కారం వేసుకోండి నువ్వు పప్పు పల్లీలు వేసాం కాబట్టి కొంచెం స్వీట్గా ఉంటుంది కొంచెం ఎక్కువే కారం వేసుకోండి దీనిలోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఇప్పుడు చింతపండు పులుపు కూడా తీసుకోవాలి ఇలా ఆయిల్ నుంచి కళాయి నుంచి సపరేట్ అయినప్పుడు టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ గరం మసాలా వేసుకొని మరోసారి బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం తీసిపెట్టుకున్న చింతపండు పులుసు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి మొత్తం ఇదంతా ఉండలేకున్నా ఇంకొంచెం వాటర్ వేసుకోండి గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే గ్రేవీ అవసరం లేదు అనుకుంటే చింతపండు పులుపుతో ఆపేయండి ఇలా ఉండలేకుండా మొత్తం అంతా మసాలా కలిపేంత వరకు కలిపేసి మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని టమాటా క్యూబ్స్ని మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టేసి మంటని సిమ్లోకి టర్న్ చేసేసుకోండి ఇలా టర్న్ చేసుకున్న ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని అడుగు పట్టకుండా మళ్ళీ కలుపుకోవాలండి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరో పది నిమిషాలు అయితే వదిలేయండి అప్పుడు మనకి కర్రీ నుంచి ఆయిల్ అయితే సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఎలా స్టార్ట్ అయింది అంటే మనకి కర్రీ అంతా రెడీ అయిపోయినట్టేనండి ఫైనల్ టచ్గా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని కలిపేసుకొని మనకు నచ్చిన డిష్తో సర్వ్ అండి చపాతీ అయినా రైస్ అయినా బగారీ రైస్ అయినా దేంట్లోకైనా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేది వైట్ బీన్స్ అనమాట ఇవి సీజనల్గా దొరుకుతాయి మనకి ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి ఇవి కుక్కర్లో వేసేసుకోండి ఫస్ట్ ఒకసారి బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని మళ్ళీ మళ్ళీ వాష్ చేసేటప్పుడు ఇంకా వాష్ చేయాల్సిన అవసరం లేకున్నా కొంచెం సాల్టు చిటికెడు పసుపు వేసి వాటర్ వేసుకొని కుక్కర్ విజల్స్ అయితే పెట్టేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోస్ మొత్తం చూడండి నాకు సపోర్ట్ చేయండి చాలా బాధగా ఉంది అస్సలు మోంటైజేషన్ అవ్వలేదు నాకు దీనికి కూడా మసాలా అన్నది దోసపప్పు పల్లీలు ఎండుమిర్చి దాల్చిన చెక్క నువ్వులు నెక్స్ట్ ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా దీంట్లో కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి జీడిపప్పు వేసుకున్నా కూడా థిక్ గ్రేవీ అయితే వస్తుంది దీనిలోకి ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి కూడా ఇలా ఫ్రై అవుతున్న ఆయిల్లో వేసేసుకొని వీటిలో కూడా ఫ్రై చేసేసుకోవాలి వాయిస్ సోడన్ కూడా చాలా బాధగా ఉంది ఎందుకంటే అంత నేరసించిపోయాను ఇంచుమించుగా నేను వన్ ఇయర్ అయిపోతుందండి నేను ఛానల్ స్టార్ట్ చేసి అయినప్పటికీ కూడా నాకు మోంటైజేషన్ అవ్వలేదు ఇప్పుడు వచ్చేసి అల్లము వెల్లుల్లి మిక్సీ జార్లో తీసేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ మసాలాలన్నీ కూడా వేసేసుకోవాలి దీన్ని మెత్తగా కాకుండా ఫైన్గా పొడిలాగా మిక్సీ పట్టేసుకొని ఈ పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు కూడా హాఫ్ బాయిల్ చేసుకున్నాం కదా దీన్ని కూడా వేసేసుకొని ఇంకేంటి ఇలా అయితే పేస్ట్ చేసేసుకోవాలి ఎర్రగా వస్తుంది చేసాం కదా అదే కళాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లోను మెంతులు కరివేపాకు వేసుకొని చిటపటలు ఆడుతున్నప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని దీన్ని ఆయిల్లోని బాగా ఫ్రై చేసుకోవాలి మనం కుక్కర్ పెట్టుకున్నాం కదండి బీన్స్ ఇవి ఒకసారి తీసుకొని ఎలా ఉడికాయో చూసుకోండి ఇలా మెత్తగా ఉడికిపోతాయి చూడండి ఇలా ఉడికిపోయిన తర్వాత అవి చల్లారేంత వరకు ఇవి మసాలా అన్నది ఇలా ఫ్రై చేసుకోండి కళాయి కంటుకోకుండా ఆయిల్ని సపరేట్ అయ్యేంత వరకు మసాలా ఫ్రై అయితేనండి కర్రీ బాగుంటుంది మసాలా పచ్చివాసన లేకుండా ఉండేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అవుతున్న టైంలోని దీనిలో కారము మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని అంతా మసాలా అంతకు పట్టేటట్టు బాగా కలుపుకోండి ఇగోండి మన కర్రీ చూడండి చాలా వరకు మసాలా ఎర్రగాన అయిపోయింది ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఈ వైట్ బీన్స్ని వేసేసుకుందాము ఇలా వేసేసుకొని ఇది కూడా మొత్తం బాగా కలిపేసుకోవాలండి నచ్చితే వాటర్ వేసుకోండి లేదంటే ఇలానే మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే వదిలేయండి థిక్ గ్రేవీ ఇలాగా తయారైపోతుంది అనమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అడుగు పట్టుకున్నా ఉంటుంది నేనైతే అసలు వాటర్ వేయలేదు మీకు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు చూడండి ఈ రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీస్ దేనిలోకైనా బాగుంటుందండి సంగటి అయినా రోటీలైనా నాన్స్ అయినా బగారా రైస్ అయినా దేంట్లోకైనా చాలా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి నేనైతే ఇవి రైస్తో అయితే టేస్ట్ చేస్తున్నాను చాలా చాలా బాగా కుదిరాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి నా వీడియోస్ అన్నీ చూడండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్